ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రికాలం అంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ రక్షణలో భద్రపరిచి మా అందరికీ మంచి నిద్రను దయచేసి ఈ ఉదయమున ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు అయ్యా. అనేకులు గతించినప్పటికీ మమ్మల్ని మీ యొక్క కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు దేవా. ప్రభువా, ఈ రోజున మీ కృప వలన మేము ప్రారంభించబోతున్నాగా. ఈ రోజంతటి పైన మీ అధికారమును తండ్రి మేము ఒప్పుకుంటున్నాం నాయన. ఈ రోజంతటిని దీవించండి, ఈ రోజంతటిని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మేము చేయబోతున్న ప్రతి పనిని కూడా మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. అయ్యా, మేము చేస్తున్న ప్రతి పనిలో మీ సహాయం దయచేయండి ప్రభువా. జాబ్స్లలో, బిజినెస్లలో, పరిచర్యలలో, చేతి పనులలో తండ్రి, ఇంకా ఎటువంటి పనులైతే బిడ్డలు చేస్తున్నారో వాటన్నిటిలో మీ సహాయం మాకు దయచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయ్యా ప్రభువ, అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలలో మా తోడై ఉండండి నాయనా. మా యొక్క వెహికల్స్ని మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి ప్రభువ. మేము వెళ్తున్న వస్తున్న మార్గాల్లో మీ దేవదూతల కాపుదలను దయచేయండి నాయన. అయా, క్షేమంగా వెళ్ళి మరల క్షేమంగా గృహాలు చేరుకునేంత వరకు మీ తోడును మాతో ఉంచమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయ్యా ప్రభువ, ఈ రోజున మాకు కావాల్సిన ప్రతి అవసరత కూడా మీరే మాకు సమకూర్చండి నాయన. తండ్రి, మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అయ్యా, కావాల్సిన ప్రతి ఆర్థిక పరిస్థితిని మీరే మాకు సమకూర్చండి తండ్రి. అయ్యా, ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించుకుంటున్నట్లు ప్రతి బిడ్డకు మంచి భోజనాన్ని మీరే ఏర్పాటు చేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ లోకాన్ని మేము చూస్తూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము కోల్పోకుండా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన వాక్యాన్ని మీరే మాకు సమకూర్చండి దేవా. తండ్రి, అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లలో మీ యొక్క సహాయం దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం రావడానికి సహాయం దయచేయండి. ఫేస్ చేస్తున్న ఇంటర్వ్యూలలో తండ్రి, ఆన్సర్ చేయగలిగిన బిడ్డలుగా వారిని ఉంచమని, వాటిలో విజయాన్ని సాధించే బిడ్డలుగా వారికి సహాయం దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు, గృహిణీలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, యవన స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి గృహాల చుట్టూ మీ రక్షణ ఏర్పరచండి దేవా. తండ్రి, మీ కృప మీ దయ వలన ఈ రోజున నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతూ బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి. వారి యొక్క పనులలో మీ యొక్క కృపను కుమ్మరించమని బ్రతిమాలుతూ తండ్రి, మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, ఈ రోజులో మీ మాటలు కొందరికైనా చెప్పగలిగిన వారిలాగా మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.